హలో ఎవరిబడి వెల్కమ్ టు నివాస్ ఇన్ఫో టుడే టాపిక్ ఈజ్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్లో చాప్టర్ వన్కి సంబంధించిన వర్క్ షీట్స్ చూద్దాం దీంతోపాటు మరిన్ని వీడియోస్ కోసం మీరు పైన కనిపించే యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నివాస్ ఇన్ఫో అని కీవర్డ్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన టాపిక్ నేమ్ ఎంటర్ చేయండి అప్పుడు వాటిపైన నేను చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే డిస్ప్లే అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మీకు ఈ వీడియో కంటే ముందు వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద నేమ్ ఉంటుంది కదా నేమ్ పక్కన స్మాల్ డౌన్ యాలో మార్క్ ఉంటుంది దానిపైన ఒకసారి క్లిక్ చేయండి మీకు క్రింద ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఆ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉంటాయి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియోస్ తమ్ రిలేటెడ్ వీడియోస్ సో నౌ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వర్క్షీట్ వన్లో అసైన్మెంట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఏంటి వాటి నేమ్స్ని మెన్షన్ చేయమంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ మనం కొద్దిసేపు పక్కన పెడితే అసలు మ్యాప్స్ అంటే ఏంటి మ్యాప్స్ అంటే ఏంటి మనకు అర్థమవుతే అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ అనేది మనం రికాగ్నైజ్ చేయొచ్చు సో క్రింద మీరు ఇక్కడ ఒక మ్యాప్ చూడండి ఇది ఒక శాటిలైట్ మ్యాప్ సో స్కై నుంచి శాటిలైట్ మన ఎత్తును తీసిన ఈ మ్యాప్ ఇందులో ఏంటి అంటే మన పైన ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా క్లియర్గా కనిపించదు సో దీని తర్వాత ఇంకొక మ్యాప్ చూద్దాం వరల్డ్ మ్యాప్ ఈ వరల్డ్ మ్యాప్లో ఏముంటుంది అంటే మనకి ఈ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా కంట్రీస్ ఉంటాయి కదా ఆ కంట్రీకి సంబంధించిన బౌండరీస్ ఉంటాయి సో దీన్ని మనము వరల్డ్ మ్యాప్ అంటాం అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక మ్యాప్ తీసుకుంటే ఇది మన బ్రిటిష్ టైంలో బ్రిటిషెస్ తయారు చేసిన మ్యాప్ సో దీంట్లో చూస్తే మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్ కూడా కొన్ని థిక్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ పర్పస్ తయారు చేసిన మ్యాప్ ఇది కాబట్టి ఇందులో వాళ్ళు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారో దేనైతే మనం మెన్షన్ చేయాలనుకున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇందులో ఉంటాయి ఇది ఒక రకమైన మ్యాప్ నెక్స్ట్ ఇంకొక మ్యాప్ చూద్దాం ఇది కూడా మనకి ఇండియాకి సంబంధించిన మ్యాప్ ఇది కూడా ఒక రకమైన మ్యాప్ అంటే ఇందులో మనకు కనిపించేది ఏంటంటే క్యాపిటల్ సిటీస్ కనిపిస్తున్నాయి ఓకే మన స్టేట్స్ యొక్క క్యాపిటల్ సిటీస్ కనిపిస్తున్నాయి అదేవిధంగా స్టేట్స్ యొక్క బౌండరీస్ కనిపిస్తున్నాయి సో ఇది ఒక రకమైన మ్యాప్ అంటే దీంట్లో మనం ఒక్కొక్క మ్యాప్లో మనం ఏం చేయగలుగుతున్నామంటే అంటే సమ్ ఒక పర్టికులర్ విషయాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక మ్యాప్ చూద్దాం మన తెలంగాణ మ్యాప్ ఈ మ్యాప్ నుంచి చూసినట్టయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ బ్లూ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే వాటికి కలర్స్కి సంబంధించి మనకు ఏ మ్యాప్ అయినా సరే ఈ మ్యాప్లో మనం ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ మ్యాప్లో చూస్తే ఓన్లీ కలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి కలర్స్కి సంబంధించి జీరో టు వన్ ఫిఫ్టీ ఎంఎస్ఎల్ అండ్ రసార్ట్ సో ఇక్కడ నేమ్ చూడండి మ్యాప్ యొక్క నేమ్ తెలంగాణ రిలీఫ్ అండ్ డ్రైనేజ్ రిలీఫ్ అండ్ డ్రైనేజ్ అంటే మనకి తెలంగాణలో రెయిన్ వాటర్ సోర్సెస్కి సంబంధించిన మ్యాప్ ఈ వాటర్ సోర్సెస్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో చూపించుండు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఎందుకు చూపించిండు అంటే కొన్ని ప్లేస్లో వాటర్ అనేది ఎక్కువ ఉంది కొన్ని ప్లేస్లో వాటర్ అనేది తక్కువ ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ కలర్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఎంఎస్ఎల్ అంటే మెయిన్ ఫర్ మెయిన్ సీ లెవెల్ మెయిన్ మీన్స్ ఇది ఒక స్టాటికల్ వర్డ్ మెయిన్ అంటే యావరేజ్ అంటే ఇక్కడ సీ లెవెల్ నుంచి సీ లెవెల్ నుంచి ఒక యావరేజ్ లెంత్ అనమాట ఆ లెంత్కి సంబంధించి వాటర్ సోర్సెస్ అనమాట ఇవి నెక్స్ట్ సో ఇంకొక మ్యాప్ని చూద్దాం ఇక్కడ మనకి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిండి ఇక్కడ కంప్లీట్ గ్రీన్ హై రెయిన్ఫాల్ అంటే ఇక్కడ రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్లేసెస్లో యాక్చువల్గా ఈ ప్లేసెస్లో మనకి ఫారెస్ట్ ఉంటుంది సో ఈ ఫారెస్ట్ ఉండడం వల్ల ఈ ప్లేసెస్లో మనకి రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇన్ని మ్యాప్స్ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా రావాలి అంటే ఒక్కొక్క మ్యాప్లో ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒక్కొక్క మ్యాప్లో ఒక పర్టికులర్ థింగ్స్ని మనము డిస్ప్లే చేయగలుగుతున్నాం సో ఇవన్నీ చూసిన తర్వాత మరి టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఏంటంటే మనకి చాలా వస్తాయి కానీ వీటిని బ్రాడ్గా మనము ఓన్లీ టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అవి ఏంటి అంటే పొలిటికల్ మ్యాప్స్ అండ్ ఫిజికల్ మ్యాప్స్ సో మనం ఇన్ని మ్యాప్స్ చూసినాం మరి అందులో పొలిటికల్ మ్యాప్ ఏంటి ఫిజికల్ మ్యాప్ ఏంటి సో నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ ఫిజికల్ మ్యాప్ అంటే ఏం లేదు సింపుల్ ఫిజికల్ మ్యాప్ షోస్ ద షేప్ ఆఫ్ ద ల్యాండ్ హిల్స్ లేక్స్ ఫారెస్ట్ ద కోస్ట్ అండ్ సో ఆన్ ఇక్కడ ఫిజికల్ మ్యాప్లో ఏముంటుంది అంటే ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఆ ఏరియాలో ల్యాండ్ అనేది ఏ విధంగా ఉంది హిల్స్ ఉన్నాయి లేక్స్ ఉన్నాయి ఫారెస్ట్ కోస్ట్ సో అవి ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని డిస్ప్లే చేసేది ఫిజికల్ మ్యాప్ సో ఫిజికల్గా ఏ ప్లేస్లో ఏముంది అని తెలియజేస్తుంది అదేవిధంగా పొలిటికల్ మ్యాప్ పొలిటికల్ మ్యాప్ మీన్స్ పొలిటికల్ మ్యాప్స్ షో హౌ ద ల్యాండ్ ఈజ్ యూజ్డ్ బై పీపుల్ కంట్రీస్ ప్రావిన్సెస్ కంట్రీస్ టౌన్స్ బౌండరీస్ ఇక్కడ పొలిటికల్ మ్యాప్లో మెయిన్గా ఏముంటుంది అంటే బౌండరీస్ ఉంటాయి ఒక కంట్రీ కానీ ఒక ప్రావిన్సెస్ కానీ లేదా ఒక స్టేట్ కానీ ఓకే వాటికి సంబంధించిన బౌండరీస్ ఉంటాయి అట్లీస్ట్ ఒక టౌన్ కానీ అదేవిధంగా సమ్ క్యాపిటల్ సిటీస్ సో ఒక ఏరియాకి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ అనేది మెన్షన్ చేస్తారు ఇట్లా ఇట్లాంటి వాటిని మనము పొలిటికల్ మ్యాప్స్ అంటాం సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఫస్ట్ వన్ ఈస్ ఫిజికల్ మ్యాప్స్ సెకండ్ వన్ ఈజ్ పొలిటికల్ మ్యాప్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం వై డిడ్ ద సుమేరియన్స్ డ్రా మ్యాప్స్ మనకి ఏన్షియంట్ గ్రీక్ ఓకే ఏన్షియంట్ టైంలో మనకి మ్యాప్స్ అనేది ఫస్ట్ ఎవరు డ్రా చేసేరు అంటే సుమేరియన్స్ ఈ సుమేరియన్స్ ఎవరు అంటే ప్రెజెంట్ ఇరాన్ ఓకే ప్రజెంట్ ఇరాన్లో ఉన్న వాళ్ళు మన సుమేరియన్స్ అంటాము సో వాళ్ళు మ్యాప్స్ అనేది ఎందుకు డ్రా చేసారు దానికి చిన్న నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే సుమేరియన్ టైమ్స్లో ఈ టెంపుల్స్ ల్యాండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేటివి ఆ టెంపుల్స్ ల్యాండ్స్ని అలా ఖాళీగా ఉంచకుండా వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఏరియాలో ఏదైనా ఒక ఒక వ్యక్తికి అప్పజెప్పేవాళ్ళు దాన్ని మనం తర్వాత జమీందారులు అని డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తున్నాం సో అట్లా ఒకరికి ఆ ల్యాండ్స్ బాధ్యత అనేది అప్పజెప్పేవాళ్ళు వాళ్ళు ఆ ల్యాండ్స్ని మెయింటైన్ చేసి దానిపైన వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంత తీసుకొని మిగతా భాగాన్ని గవర్నమెంట్కి సెండ్ చేసేవాళ్ళు సో ఇక్కడ ఎక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్కమ్ ఎంత అవి తెలుసుకోవడం కోసం ఈ సుమేరియన్స్ మ్యాప్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తారు సో ఆన్సర్ ఏంటంటే ఇన్ సుమేరియన్ టైమ్స్ దే హ్యావ్ వెరీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ టెంపుల్ ల్యాండ్స్ అండ్ టు మెయింటైన్ రిలవెంట్ రెవెన్యూ అకౌంట్ ఫ్రమ్ ద ల్యాండ్ దిస్ ల్యాండ్స్ దే ఎంకరేజ్డ్ ద మేకింగ్ ఆఫ్ మ్యాప్స్ నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని వర్డ్స్ చాడు ఆ వర్డ్స్ని మనము మ్యాచ్ చేయాలి ఫస్ట్ మనం వర్డ్స్ని ఒకసారి చూద్దాం ఆల్ ఇద్రిసి బాబిలోనియన్స్ జీసస్ క్రిస్ట్ ఇండియా మౌంట్ మేరు క్లే ట్యాబ్లెట్స్ ఏషియన్ కాంటినెంట్స్ జంబూ ద్వీప అరబ్ స్కూలర్ సెంట్రల్ ప్లేస్ సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు ఉన్న లెసన్స్ని ఒకటికి రెండు సార్లు మీకు చదివితే వీటికి ఆన్సర్స్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు మనకు వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్స్లో కంపల్సరీ ఆన్సర్ అనేది ఉంటుంది ఇక్కడ ఆల్ ఇద్రిసీ మనకి గుర్తుకు రావాలి ఆల్ ఇద్రిసి మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది ఆయన ఎవరు ఏం చేస్తాడు సో ఆయన ఏంటి అంటే అరబ్ స్కూలర్ ఆయన ఈ ఆల్ ఇద్రిసి అనే అరబ్ కంట్రీకి చెందిన వ్యక్తి సో కాబట్టి ఫస్ట్ వన్కి మ్యాచ్ ఏంటంటే డి నెక్స్ట్ బాబిలో బాబిలోనియన్స్ ఇక్కడ బాబిలోనికి సంబంధించి ఈ ఫైవ్ వర్సెంట్ చెక్ చేస్తే మనకి ఇక్కడ క్లే ట్యాబ్లెట్స్ ఈ బాబిలోనియన్స్కి క్లే ట్యాబ్లెట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే బాబిలోనియన్స్ ఫస్ట్ వరల్డ్ మ్యాప్ తయారు చేసినప్పుడు వాళ్ళు దేనిపైన డ్రా చేశారంటే ఈ క్లే ట్యాబ్లెట్స్ మట్టి పలకలు ఉంటాయి కదా ఒక రకమైన మట్టితోటి జిగురు మట్టితోటి ఫ్లాట్గా ఒక పలకం చేసి దానిపైన వాళ్ళు వరల్డ్ మ్యాప్ అనేది వేయడం జరిగింది సో దీనికి రిలేటివ్ వర్డ్ ఏంటంటే క్లే ట్యాబ్లెట్స్ నెక్స్ట్ జీసస్ క్రిస్ట్ ఇక్కడ జీసస్ క్రిస్ట్ అంటే మనకి జెరూసలం గుర్తొస్తుంది కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో జెరూసలం లేదు మరి జెరూసలం అనేది ఎక్కడుంది ఏషియన్ కాంటినెంట్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ వర్డ్ ఏంటంటే ఏషియన్ కాంటినెంట్ నెక్స్ట్ ఇండియా ఇండియా అనేది మరి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఇండియా అనేది మన టెక్స్ట్ బుక్ చదివితే ఇండియా అనేది ఎక్కడ ఉండేది అంటే జంబూ ద్వీపంలో ఒక భాగం జంబూ ద్వీప ఇది ఒక సంస్కృతి వార్డు అప్పట్లో మనం ద్వీపాలు ఏడు ఖండాలు అని ఇప్పుడు సెవెన్ కాంటినెంట్ అని ఎలాగంటామో అప్పట్లో సప్త ద్వీపాలు అనేవాళ్ళు అనమాట సో జ అందులో జంబూ ద్వీప అనేది ఒకటి సో మన ఇండియా అనేది అందులో ఉండేది జంబూ ద్వీపాలు కాబట్టి దీనికి రిలేటెడ్ వర్డ్ జంబూ ద్వీప నెక్స్ట్ మౌంట్ మేరు మిగిలింది మనకి సెంట్రల్ ప్లేస్ ఒకటి అయితే ఈ మౌంట్ మేరు అనేది ఒక మౌంటైన్ దీన్ని మన ఎయిన్సేమ్ టైంలో వాళ్ళు వరల్డ్ మ్యాప్ తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ మౌంట్ మేరుని కరెక్ట్ సెంట్రల్లో వాళ్ళ డ్రా చేసిన మ్యాప్లో సెంట్రల్లో చూపించారు అంటే వాళ్ళకి అప్పుడున్న టెక్నాలజీ ప్రకారము వాళ్ళకి వాళ్ళకు అంతవరకే తెలుసు సో ఇది మౌంట్ మెరు అనేది మధ్యలో ఉంది మిడిల్లో ఉంది సెంట్రల్లో ఉంది అని వాళ్ళు ఒక ఐడియాకి వచ్చారు ఎందుకు వచ్చారు అట్లా అంటే వాళ్ళు ఏదైతే ఎవరైతే మ్యాప్ డ్రా చేస్తున్నారో వాళ్ళు ఉంటున్న ప్లేసే కరెక్ట్ సెంట్రల్ ప్లేస్ మన చుట్టూ ఉంది మన చుట్టూ ఉంది ఇలా డ్రా చేసేవాళ్ళం అన్నమాట మనం ఇక్కడ ఉన్నాం మన చుట్టూ ఏమేమి ఉంది సో అట్లాంటప్పుడు మనం ఎక్కడ ఎక్కడొస్తామంటే సెంట్రల్లోనే వస్తాం సో కాబట్టి ఈ మౌంట్ మేరు వాళ్ళు సెంట్రల్ ప్లేస్లో చూపించారు దీనికి రిలేటెడ్ వర్డ్ ఇస్ సెంట్రల్ ప్లేస్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాప్ ఆర్ ఫోటోగ్రాఫ్ మనకి క్రింద ఇచ్చిన పిక్చర్స్ మ్యాప్సా ఫోటోగ్రాఫ్సా ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ మనకి ఈ టాప్లో ఉన్న రెండు కూడా ఫోటోగ్రాఫ్స్ డౌన్లో ఉన్న ఈ రెండు కూడా మ్యాప్స్ అంట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కంపేర్ ద టూ మ్యాప్స్ అండ్ వైట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ ద మ్యాప్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి కింద టూ మ్యాప్స్ ఉన్నాయి సెవెన్ వీ పాస్ కన్సీవ్డ్ బై యాన్సెంట్ ఇండియన్స్ మ్యాప్ బై యాన్షెంట్ గ్రీక్స్ ఇది గ్రీక్స్ వాళ్ళు డ్రా చేసిన వరల్డ్ మ్యాప్ తర్వాత యాన్సెంట్ ఇండియన్స్ మన ఇండియన్స్ యాన్సెంట్ టైంలో డ్రా చేసిన వరల్డ్ మ్యాప్ ఈ రెండింటి మధ్యన ఉన్న సిమిలారిటీస్ ఏంటి డిఫరెన్స్ ఏంటి సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనం సిమిలారిటీస్ తీసుకుంటే సిమిలారిటీస్ ఏంటి అంటే ఈ రెండిట్లో కూడా వరల్డ్ మ్యాప్ అనేది కరెక్ట్గా లేదు మనం ప్రజెంట్ చూస్తున్న వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో ఈ రెండిట్లో కూడా కరెక్ట్గా లేదు ఇక్కడ చూడండి యూరప్ యూరఫ్ లిబియా ఆసియా త్రీ కాంటినెంట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ద్వీప అంటే అప్పటి మనకి ఎన్సీ టైంలో ద్వీపాలు అనేవాళ్ళం సో ఇక్కడ కూడా మనకి సెవెన్ ద్వీపాస్ ఉన్నాయి కానీ ఇందులో మనకి అమెరికా కాంటినెంట్ అనేది కనిపించడం లేదు అంటే ఇది ఏంటి అంటే ఎత్తుకు వన్ సైడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది సో దీనికి దీనికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే రెండింటిలో కూడా వరల్డ్ మ్యాప్ అనేది కరెక్ట్గా షో చేయలేదు నైదర్ ఆఫ్ ద టూ మ్యాప్స్ షోన్స్ ద వరల్డ్ మ్యాప్ వరల్డ్ ఓల్ వరల్డ్ నెక్స్ట్ మనము డిఫరెన్సెస్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ డిఫరెన్సెస్ చూసినట్టయితే ఇక్కడ యాన్షియంట్ ఇండియన్స్ వర్ ఏబుల్ టు మేక్ మ్యాప్స్ సమ్ వాట్ క్లోజర్ టు రియాలిటీ సో ఇక్కడ చూడండి ఇక్కడ యాన్సియంట్ ఇండియన్స్ మ్యాప్ చూడండి ఇది వరల్డ్ మ్యాప్కి కొంచెం దగ్గరగా ఉంది సో ఇది అలా లేదు ఈ గ్రీక్స్ వాళ్ళు డ్రా చేసిన మ్యాప్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా వరల్డ్ మ్యాప్కి దగ్గరగా లేదు డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది సో ది యాన్సియంట్ గ్రీక్స్ డిపిక్టెడ్ ద యూరప్ యాజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇక్కడ మనకి మ్యాప్లో చూడండి యూరప్ అనేది వీళ్ళు డ్రా చేసింది త్రీ కాంటినెంట్ అందులో యూరప్ అనేది లార్జెస్ట్ కాంటినెంట్గా డ్రా చేసారు వాళ్ళు కానీ యాక్చువాలిటీ అది కాదు ఏషియా ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ అంటే వాళ్ళు యూరోప్నే ఎందుకు లార్జెస్ట్ కాంటినెంట్గా ఇక్కడ డిస్ప్లే చేశారు మనకు ఒక క్వశ్చన్ రావాలి ఎందుకు చేశారంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము యాన్సెంట్ ఇండియా యాన్సెంట్ టైంలో ఎవరైనా సరే మనం ఉన్నది ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో దాన్ని బేస్ చేసుకొని ఏదైనా చేసేవాళ్ళు ఇక్కడ వీళ్ళు కూడా అంతే వాళ్ళు యూరోప్లో ఉండేవాళ్ళు కాబట్టి యూరోప్ను బేస్ చేసుకొని ప్రతి ఒక్క వర్క్ చేశారు అట్లాంటి టైంలో మేమున్నదే బిగ్గెస్ట్ వరల్డ్ సో మా చుట్టే అన్నీ ఉన్నాయని ఒక ఫీలింగ్ ఉంటుంది సో రియాలిటీ తెలియనప్పుడు వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ తెలియనప్పుడు సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే యూరోప్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్ యూరోప్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ అని వాళ్ళ మ్యాప్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసారు నెక్స్ట్ అదేవిధంగా యాన్సెంట్ గ్రీక్స్ హూ బిలీవ్డ్ దట్ ద సీ బోర్డర్ ఎర్త్ ఇక్కడ గ్రీక్స్ వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మనం మధ్యలో ఉన్నాము మనం సెంటర్ పాయింట్లో ఉన్నాము మన చుట్టూ సి ఉంది ఇంకా సి తర్వాత ఏముంది అంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆ ప్రయత్నం అప్పట్లో ఈ మ్యాప్ డ్రా చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు తర్వాత తర్వాత చేయడం జరిగింది సో ఈ పర్టికులర్ ఈ మ్యాప్ డ్రా చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మన చుట్టూ సి ఉంది సో మనం మధ్యలో ఉన్నాం సో ఇంకా సి అవతల ఏముంది సి ఎంతవరకు ఉంది ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు అప్పటికి రీసెర్చ్ చేయలేదు సో వాళ్ళ నమ్మకం అప్పుడు ఏంటి అంటే ఈ ఎత్తుని మొత్తానికి బోర్డర్గా సి అనేది ఉంది అనేది వాళ్ళ ఒక అవగాహన దీని తర్వాత మనము నెక్స్ట్ వర్క్ షీట్ టూకి వెళ్దాం వర్క్ షీట్ టూలో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ద మ్యాప్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ అనేది చూద్దాం మ్యాప్ని ఒకసారి చూస్తే సో వాస్కోడగమ రూట్ మ్యాప్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సెవెన్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సో ఇక్కడ వాస్కో డోగామాకి సంబంధించిన రూట్ మ్యాప్కి సంబంధించిన పిక్చర్ దీనిపైన మనకిచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ కంట్రీ డస్ వాస్కోడగామా బిలాంగ్స్ టు వాస్కోడగామా ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సో మ్యాప్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది వా వాస్కో సంబంధించిన రూట్ మ్యాప్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మనకు ఒక రూట్ ఉంది సో ఈ ఆఫ్రికాకి ఇటు సైడ్ నుంచి ఇది రూట్ అనమాట సో ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ పోర్చుగల్ ఇక్కడ పోర్చుగల్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే పోర్చుగల్ దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విచ్ ప్లేస్ డిడ్ వాస్కోటి మా రీచ్డ్ ఇన్ ఇండియా సో ఇలా జర్నీ చేశాడు ఆయన జర్నీ చేసి ఆయన ఎక్కడ చేరుకున్నాడు ఇండియా మరి ఇండియాకి వచ్చిండు ఆ ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఏ ప్లేస్లో రీచ్ అయ్యాడు ఆయన రీచ్ అయిన ప్లేస్ ఇండియా అనేది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేస్ నేమ్ ఏంటి ఇక్కడ ఉన్న ప్లేస్ పేరేంటి అంటే మల్బార్ కోస్ట్ అది అది కాలికట్లో ఉంది సో కోస్ట్ మీన్స్ షిప్స్ ఆగే ప్రదేశం ఓకే షిప్స్ని అక్కడ ఉంచే ప్రదేశం అక్కడ నుంచి షిప్స్ స్టార్ట్ అవుతాయి అక్కడికి వచ్చి చేరుకుంటాయి దాన్ని మనం కోస్ట్ ఏరియా అంటాము అప్పుడు దాన్ని మనం మల్బార్ కోస్ట్ అనేటోళ్ళం ఆ ఏరియా పేరు ఏంటంటే కాలికట్ సో దీనికి ఆన్సర్ ఏంటంటే కాలికట్ అండ్ ద మల్బార్ కోస్ట్ అయితే ఇక్కడ వాసుకోడిగా మా ఇంత ఈ ఆఫ్రికా నుండి మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చిండు సో ఇలా రావచ్చు కదా మనకు ఒక క్వశ్చన్ రావాలి మనకి ఇస్రేల్ మీకు ముందు ముందు ఉంటుంది సో ఇక్కడ ఏమైంది అంటే వీళ్ళు ఈ రూట్ మ్యాప్ కనిపెట్టడానికి రీజన్ ఏంటి అంటే మన ఇండియాలో స్పైసీస్ స్పైసీస్ ఫుడ్ ఓకే ఆ ఫుడ్ అనేది చాలా ఎక్కువ మనం పండించేటోళ్ళం దానికి ఈ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ కంట్రీస్ మంచి డిమాండ్ ఉండేది అయితే కొన్ని క్లాషెస్ రావడం వల్ల ఇక్కడ రూట్ అనేది ఇక్కడ ముస్లిం కంట్రీస్ ఉండేవి ఈ ఆఫ్ఘాన్ కంట్రీస్ అనేది రూట్ అనేది క్లోజ్ చేసేసినాయి అక్కడ నుంచి మా దేశం నుంచి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు రూట్ అనేది క్లోజ్ చేశారు సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పైసెస్ అనేది కావాలి సో స్పైసెస్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎలా సో దానికోసము ఈ ఆఫ్రికా కాంటినెంట్ చుట్టూ తిరుగుతూ 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 ఇండియాకి రూట్ మ్యాప్ అనేది కనిపెట్టడం జరిగింది సో కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే గమ నెక్స్ట్ వాట్ ఈస్ ద రీసన్ ఫర్ డిస్కవరింగ్ సీ రూట్ ఇండియా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము రీజన్ ఏంటి అంటే మన దగ్గర మనం పండించే మన క్రాఫ్ ఏదైతుందో స్పైసెస్ ఆ స్పైసెస్కి ఏషియన్ కంట్రీలో మంచి డిమాండ్ ఉండేది సో డిమాండ్ అంటే ఇక్కడ ఏంటంటే మనం చాలా తక్కువ రేట్కి ఇచ్చేటోళ్ళం లో కాస్ట్కి ఇచ్చేటోళ్ళం అక్కడ వాళ్ళు హై కాస్ట్ దానికి వాల్యూ ఉండేది దానికి వాల్యూ చాలా ఎక్కువ ఉండేది అందువల్ల ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వాళ్ళు సేల్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చేది సో ప్రాఫిట్ వచ్చేది వాళ్ళు ఈ స్పైసెస్ని వాళ్ళు అక్కడ సేల్ చేయడం వల్ల సో వాటి మార్కెట్ పైన కూడా వాళ్ళకి మోనోపాలైజ్ ఒక గుత్తాధిపత్యం అనేది ఏర్పడేది సో వాటి కోసమే వీళ్ళు ఈ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేశారు కాస్ట్ సేవింగ్ మీజర్ ఇన్ ద ట్రేడ్ విత్ ఏషియా అండ్ ఆల్సో అన్ అటెంప్ట్ టు మోనోపలైజ్ ద స్పైస్ ట్రేడ్ ఆ స్పైస్ ట్రేడ్ ఏదైతే ఉందో ఓకే మనం పండించే పుంట ఈ స్పైసెస్ అంటే లవంగాలు యాలకులు ఇవంట మిరియాలు మిరియాలంట కదా వాటికి మంచి డిమాండ్ ఉండేది సో వాటి మీద వాళ్ళు మోనోపలైజ్ అంటే వాటి ఇది మా వాళ్ళ చేతుల్లో ఉండేటట్టు చేసుకోవడానికి కోసమే ఈ ట్రేడ్ అనేది చేయడం జరిగింది ఆ ట్రేడ్ చేయడం కోసం వాళ్ళు ఈ రూట్ మ్యాప్ అనేది ఫైండ్ అవుట్ చేశారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ హౌవర్ మ్యాప్స్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కాలనీస్ ఇక్కడ కాలనీస్ అంటే సమ్ కంట్రీస్ సమ్ ఏరియాస్ ఓకే వాటిని మనం కాలనీస్ అంటాము మరి ఎక్స్పైటేషన్ దోచుకోవడం ఉన్నది తీసుకెళ్ళడం ఇక్కడ తీసుకెళ్ళడం అంటే ఇక్కడ మనకు కొంత ఎంతో కొంత ఇచ్చేటోళ్ళు కానీ మనకి దాని యాక్చువల్గా దాని వాల్యూ ఎంత అదర్ కంట్రీస్లో అనేది మనకు తెలియదు వాళ్ళు మనకి లో కాస్ట్కి తీసుకెళ్ళి వాళ్ళు హై కాస్ట్కి అమ్మేటోళ్ళు అంటే ఇక్కడ సమ్ మన సంపద మన వెల్త్ ఏదైతే ఉందో అది వేరే దేశానికి వెళ్ళిపోయేది మనకి దానివల్ల మనకు ఏంటి ఇన్కమ్ చాలా తక్కువ మొత్తంలో ఇన్కమ్ వచ్చేది దానినే మనము ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నాం మరి మ్యాప్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి ఈ కాలనీస్ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతాయి సింపుల్ ఈ మ్యాప్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది ఏ ప్లేస్లో ఏమి అవైలబుల్ ఉంది సో ఇండియా మ్యాప్ తీసుకున్నాం ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు ఇండియాలో ఏ ప్లేస్లో ఏది ఎక్కువగా రీసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ ప్లేస్ ఎక్కడ ఉంది దానికి ఎలా చేరుకోవాలి ఇవన్నీ తెలుస్తాయి అనమాట మ్యాప్ వల్ల ఫస్ట్ థింగ్ అదేవిధంగా ఈ మ్యాప్స్ అనేది వరల్డ్ మ్యాప్ తీసుకున్నాం అనుకో ఏ కంట్రీకి ఎలా వెళ్ళాలి అంటే అక్కడ మనకి వే అనేది తెలుస్తుంది మెయిన్లీ ఈ టూ థింగ్స్ అనేది మ్యాప్స్ వల్ల యూజ్ ఫస్ట్ వన్ యూస్ మ్యాప్స్ ఆర్ ఎస్పెషలీ యూస్ఫుల్ ఫర్ లొకేటింగ్ రీసోర్సెస్ ఇన్ అనదర్ కంట్రీ సెకండ్ వన్ ఇస్ హెల్ప్ టు ఫైండ్ వేస్ టు రీచ్ ఏ డిఫరెంట్ కంట్రీ నెక్స్ట్ ప్రాబ్లమ్ థర్డ్ వన్ క్వశ్చన్ నెంబర్ త్రీ వాట్ ఈజ్ మెర్కెటర్స్ ప్రొజెక్షన్ ఇక్కడ మెర్కటర్ మెర్కటర్స్ అంటే ఇది ఒక నేము ఆయన ఒక జియోగ్రాఫర్ అనొచ్చు కార్టోగ్రాఫర్ అనొచ్చు ఒక సైంటిస్ట్ అనొచ్చు సో ద మర్కటర్ ప్రొజెక్షన్ ఈజ్ ఎ సిలిండ్రికల్ మ్యాప్ ప్రొజెక్షన్ ప్రజెంటెడ్ బై ఫ్లెమిష్ జియోగ్రాఫర్ అండ్ కార్టోగ్రాఫర్ జరాడస్ మెర్కటస్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ సో ఈయన కంప్లీట్ నేమ్ ఏంటి అంటే జరాడస్ మర్కటస్ ఒక కార్టోగ్రాఫర్ అనొచ్చు అదేవిధంగా జియోగ్రాఫర్ అనొచ్చు సైంటిస్ట్ అనొచ్చు ఈయన ఎవరు అంటే ఫ్లెమిష్ జియోగ్రాఫర్స్ సో దీన్ని ఇన్వెంట్ చేసిన ఆయన ఎవరు అంటే ఈ జరాడస్ మెర్కటస్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్లో సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ బికేమ్స్ ద స్టాండర్డ్ మ్యాప్ ప్రొజెక్షన్ ఫర్ నావిగేషన్ బికాస్ ఇట్ ఈస్ యూనిక్ ఇన్ రిప్రజెంటింగ్ నార్త్ యాజ్ అప్ అండ్ సౌత్ యాజ్ టౌన్ ఎవ్రీవేర్ వైల్ ప్రజెంటింగ్ లోకల్ డైరెక్షన్స్ అండ్ షేప్స్ ఇక్కడ మనం ఏదైనా ఒక మ్యాప్ను చూసినప్పుడు మనకు ఒక కంపాస్ ఉంటుంది ఆ కంపాస్ మనకి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే నార్త్ని అప్ సైడ్ చూపిస్తుంది సో అది మనం ఆ విధంగానే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ మెర్కటస్ ప్రొజెక్షన్ వల్లనే సో ఆయన ఇక్కడ ఏంటి అంటే నార్త్ అనేది అప్ సైడు సౌత్ అనేది డౌన్ సైడ్ అనేది ఆయన ప్రొజెక్ట్ చేసిండు అదేవిధంగా మనకి లాటిట్యూడ్ అండ్ లాంగ్ట్యూడ్ ఉంటాయి అక్షాంశాలు మరియు రేఖాంశాలు అవి ఏంటి అంటే భూమధ్య మనకి జీరో డిగ్రీ ఓకే యాక్సిస్ జీరో యాక్సిస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏంటంటే వాటి మధ్యన దూరం చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ మనం నార్త్ కానీ సౌత్ కానీ వెళ్తుంటే ఏమవుతుందంటే వాటి మధ్యన లెంత్ అనేది తగ్గుతుంటుంది మరి దాన్ని మనం మ్యాప్ పైన ఎలా యూపించాలి సో మ్యాప్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది కదా ఫ్లాట్గా ఉన్నప్పుడు మరి వాటిని ఎలా చూపించాలి అంటే ఆ లొకేషన్కి లొకేషన్కి మధ్య గ్యాప్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి అంటే దాన్ని ఈ మర్కటర్ ప్రొజెక్షన్ ద్వారా ఆయన ఫుల్ఫిల్ చేసిండు సో ఈ మొర్కటర్ మెర్కటర్ ప్రొజెక్షన్ వల్ల పెద్ద యూజ్ ఏంటి అంటే ఈ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీస్ని పేపర్ పైన ఫ్లాట్గా చూపిస్తుంది అదేవిధంగా నార్త్ని అప్ సైడ్లో సౌత్ని డౌన్ సైడ్లో చూపిస్తుంది మనకి లోకల్ డైరెక్షన్స్ సో విచ్ సైడ్ ఈజ్ మనం ఒక సైడ్ వెళ్తున్నామంటే ఏ సైడ్ వెళ్తున్నాము ఆ సైడ్లో ఏది ఎంత లెంత్లో ఉంది ఏ లొకేషన్ ఎంత లెంత్లో ఉంది అనేది ఈ మెర్కెటర్ ప్రొజెక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద వరల్డ్ మ్యాప్ మనకి ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఇచ్చిండు మనకి కొన్ని నేమ్స్ ఇచ్చిండు ఈ నేమ్స్ అనేది సో ఇంగ్లాండ్ హాలాండ్ స్పెయిన్ అమెరికా ఇవి వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉన్నాయి సో ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అనేది ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఉంటుంది ఓకే ఈ చివరిలో దిస్ ఈజ్ ఇంగ్లాండ్ నెక్స్ట్ హాలాండ్ సో ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా స్పెయిన్ స్పెయిన్ ఇస్ ద హియర్ అమెరికా అమెరికా ఈజ్ ద హియర్ సో మనకి ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తుంది ఈ సోషల్లో కంపల్సరీ మనకి చివరిలో ఒక మ్యాప్ ఇస్తారో మ్యాప్లో సేమ్ ఇలాగే ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి మీరు ఇదే కాకుండా ఇంకొన్ని కూడా మీరు చూసుకోవాలి అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఫైవ్ అండ్ సిక్స్త్ ఫస్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం కార్టోగ్రఫీ మీన్స్ ఓకే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కార్టోగ్రఫీ మీన్స్ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ చూస్తే మ్యాప్ మేకింగ్ క్లాత్ మేకింగ్ టాయ్ మేకింగ్ పేపర్ మేకింగ్ కార్టోగ్రఫీ అంటే ఏంటి మనం ఇంతకు క్వశ్చన్లో మాట్లాడుకున్నాం ఓకే సో కార్టోగ్రఫీ మీన్స్ మ్యాప్ మేకింగ్ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బి విశ్వాస్ సెటప్ బై ద బ్రిటిష్ ఫర్ ద మ్యాప్ మేకింగ్ ఆఫ్ ఇండియా సో వీటి మనం ఆన్సర్ చేయాలంటే మనం టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని ఫస్ట్ చదవాలి ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడడమే కాదు టెక్స్ట్ బుక్స్లో ఏముందనేది మొత్తం మనం ఒకసారి చదవగలగాలి ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఏర్పాటు చేసిన అంటే ఈ మ్యాథ్స్కి సంబంధించిన ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఏంటి అంటే సర్వే ఆఫ్ ఇండియా సో ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ నెక్స్ట్ సిక్స్త్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ వర్డ్స్ చూద్దాం కొలంబస్ మేజర్ ట్రేడింగ్ ఫవర్ ఎవరెస్ట్ బ్రిటిష్ కాలనీ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో హయ్యెస్ట్ పీక్ ఇండియా హాలాండ్ అమెరికా సో ఫస్ట్ వన్ మ్యాజిద్ద కొలంబస్ మనకి కొలంబస్ నేమ్ నేమ్ వినగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే అమెరికా ఎందుకంటే వాస్కోడగామా ఇండియాని ఎలా రీచ్ అయ్యిండో ఈ కొలంబస్ కూడా ఈ షిప్లో పోతూ పోతూ ఈ అమెరికన్ అనేది ఫైండ్ అవుట్ చేసిండు కాబట్టి ఫస్ట్ వన్కి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మేజర్ ట్రేడింగ్ పవర్ మన బుక్ను ఒకసారి చదివితే మేజర్ ట్రేడింగ్ పవర్ ఎవరికి ఉండేది అంటే హాలండ్ వాళ్ళకు ఉండేది కాబట్టి ఆప్షన్ సి నెక్స్ట్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ సో ఆప్షన్ ఏ బ్రిటిష్ కాలనీ సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారన్నమాట వచ్చి ఆక్యుపై చేశారు కాబట్టి వాళ్ళకి బ్రిటిష్ కాలనీ వాళ్ళు ఆక్యుపై చేసిన కాలనీ ఏంటంటే మన ఇండియానే సో ఆప్షన్ బి